హిమాలయాలు, ఇదొక మంచు పర్వతం కాదు, ఒక భక్తి పారవశ్యం. ఆ పేరు వింటేనే చాలు, హిందువులు భగవంతుని స్మరించుకున్నంత పారవశ్యానికి లోనవుతారు. మన దేశంలోని అనేక మంది దృష్టిలో హిమాలయాలు కేవలం పర్వతాలు మాత్రమే కాదు, శివకేశవుల స్వరూపాలు. అందుకే అమర్నాథ్ పేరుతో మంచులింగాన్ని పూజించినా, మానస్ సరోవర పేరుతో సరస్సును కొలిచినా, జీవితంలో ఒక్కసారైనా అక్కడ పుణ్యక్షేత్రాలను దర్శించాలని తపిస్తారు. అందుకే హిమాలయాల్లోని అమర్నాథ్ కేవలం ఒక గుహ మాత్రమే కాదు, దాని వెనుక ఒక విశిష్ట గాథ ఉంది. అందులో ఉన్న అమర్నాథుడికి ఒక చరిత్ర ఉంది. ఒకనొక సందర్భంలో శివుని సతీ పార్వతి తనకు అమరత్వం గురించిన రహస్యాన్ని చెప్పమని కోరిందట. ఆ రహస్యాన్ని ఏ జీవి విన్నా కూడా ఆ ప్రాణికి అమరత్వం సిద్ధిస్తుంది. అందుకని ఎవ్వరూ లేని ప్రాంతంలో పార్వతికి అమరత్వ రహస్యాన్ని చెప్పాలనుకున్నాడట ఆ పరమేశ్వరుడు. అందుకని ఏ ప్రాణి చేరుకోలేని అమర్నాథ్ గుహను ఎంచుకున్నాడట. అయితే శివుడు పార్వతికి అమరత్వం గురించి చెప్పే సమయంలో ఒక పావురాల జంట ఆ రహస్యాన్ని విన్నాడట. అప్పటి నుండి ఆ పావురాల జంట మరణమే లేకుండా అక్కడికక్కడే తిరుగుతున్నాయని అంటారు. అమర్నాథ్ యాత్రికులు కొందరు తాము ఆ పావురాలను చూశామని కూడా చెబుతూ ఉంటారు. వందల ఏళ్ల నుంచి కోట్లాది మంది భక్తులు ఇక్కడ మంచులింగాన్ని దర్శించుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి ఆ మహాశివుని సన్నిధికి చేరుకుని భక్తి పారవస్యంలో మునుగుతూ ఉంటారు. ఇప్పుడే కాదు, బ్రిటిష్ హయాంలో కూడా ఇక్కడికి భక్తులు వచ్చేవారని చరిత్ర చెబుతుంది. నిజానికి అమర్నాథుడు ఓ గుహలో మంచులింగ రూపంలో ఉంటాడు. ఇక దీనికి అత్యద్భుతమైన శిల్పరమణీయత అంటూ ఉండదు. ఉండేదంతా ప్రకృతి పరవశమే. చుట్టూ ఉన్న మంచుకొండలను చూస్తేనే మనసు నిండిపోతుంది. అమర్నాథుడు కొలువైన గుహ చూడగానే ఇల కైలాసం ఇదేనా అని అనిపించక మానదు. అందులోనూ ఊహలకు కూడా అందని మంచు శివలింగం భక్తులను పరవశింపచేస్తుంది. అలా మంచు రూపంలో ఉన్న మహాశివుని రూపాన్ని దర్శించుకున్న భక్తుల మనసు భక్తి పారవశ్యంలో మునిగి నాట్యమాడుతుందంటే అతిశయోక్తి కాదు. బయట దూరంగా ఉండే కొండలపై తప్ప మంచు ఉండదు. గుహలోని కొద్దిపాటి వెచ్చని వాతావరణం ఉంటుంది, కానీ అక్కడ మాత్రం ఒక్కొక్కటిగా జారిపడే నీటి బిందువులు మంచులింగంగా ఆవిర్భవిస్తాయి. అది నిజంగా ఆ మహాశివుని లీల తప్ప మరొకటి కాదు. దాదాపు 14 అడుగుల మహాలింగాన్ని చూశాక మనసులో నుంచి భక్తి పరవశం పొంగి పొర్లుతుంది. ఈ పరమేశ్వరుని సన్నిధిలో జన్మ తరించుకుపోతే చాలనిపిస్తుంది. అది ఏ ప్రాణి లేని చోట తన రహస్యం చెప్పాలనే పార్వతీదేవిని అక్కడికి తీసుకుని వచ్చిన ఆ మహాశివుడు వచ్చేదారిలో ఒక్కొక్కటిగా నందిని, శేషుణ్ణి, చంద్రుణ్ణి వదిలి వచ్చాడని చెబుతారు. ఆయా పేర్లతోనే ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని పిలుస్తుండడం విశేషం. శివుడు నందిని విడిచిపెట్టిన ప్రదేశాన్ని బైల్గావ్ అంటారు. బైల్గావ్ అంటే నందిని వదిలి వెళ్ళిన చోటు అని అర్థం. ఈ బైల్గావ్ క్రమంగా పెహల్గావ్గా మారింది. అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు ఇక్కడి నుంచే నడక మొదలు పెట్టవలసి ఉంటుంది. ఇక చందన్వారానే నేడు పిలుస్తున్న చోటునే శివుడు చంద్రుణ్ణి వదిలి వెళ్ళాడని ప్రతీతి. శేషనాగ్ కొండల దగ్గర శేషుణ్ణి విడిచి వెళ్ళాడట. గణేష్ పర్వతం దగ్గర వినాయకుని విడిచి పార్వతితో కలిసి ముందుకు సాగాడు. ఇప్పటికీ ఆ పర్వతం పేరు అదే. ఇక తనలోని పంచభూతాలను విడిచిపెట్టిన చోటునే పంచతరణి అని పిలుస్తారు. ప్రస్తుతం అమర్నాథ్ యాత్రికులు విడిది చేసే ప్రదేశం కూడా ఈ పంచతరణినే. ఇక్కడే భక్తులకు అన్నపానీయాల్ని ఉచితంగా అందిస్తూ ఉంటారు. ఇక అమర్నాథ్ క్షేత్రం గురించి వేల సంవత్సరాల నుంచి పురాణాల్లో ఉంది. కాశ్మీరీ రాజుల చరిత్ర గురించి చెప్పే రాజతరంగిణి పుస్తకాల్లోని ఈ క్షేత్రం గురించి వివరించారు. దాదాపు 2,300 ఏళ్ల నాటి చరిత్ర పుస్తకాలు ఇవి. అప్పట్లో మహారాణి అమర్నాథుడికి త్రిశూలం సమర్పించినట్లుగా చెబుతారు. ఆ తరువాత యుద్ధాలు, మంచు వర్షంతో క్షేత్రం పూర్తిగా మరుగున పడిపోయింది. 400 ఏళ్ల క్రితం ఓ గొర్రెల కాపరి చూడడంతో ఈ క్షేత్రం మరోసారి వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి భక్తులు అమర్నాథుని దర్శించుకుంటున్నారు. అమర్నాథ్ క్షేత్రాన్ని ఒక్కసారైనా జీవితకాలంలో దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. అయితే ఏడాది పొడవునా ఈ గుహలోకి ప్రవేశించడానికి సాధ్యం కాదు. కేవలం ఎండాకాలం వచ్చేసరికి ఇక్కడ మంచులింగం ఏర్పడుతుంది. అమర్నాథ్ గుహ మీదుగా జారే నీటి బొట్లు ఆ సమయంలో ఒక లింగాకారంలోకి మారతాయి. ఇలా 10 కాదు 100 కాదు 1,000 సంవత్సరాల నుంచి జరుగుతుందని చరిత్ర చెబుతుంది. అందుకు సాక్ష్యంగా పురాణాల్లో సైతం ఈ గుహ ప్రస్తావన ఉంది. అయితే ఈ మార్గం దుర్గమంగా మారిపోవడంతోనో, శత్రురాజులకు భయపడో 12వ శతాబ్దం తర్వాత భక్తులు గుహ వైపుకు వెళ్లడం మానుకున్నారు. క్రమేపీ ఆ గుహ ఎక్కడుందో కూడా మర్చిపోయారు. 15వ శతాబ్దంలో తిరిగి బూటా మాలిక్ అనే గొర్రెల కాపరి ఈ లింగాన్ని కనుక్కోవడంతో తిరిగి ఈ క్షేత్రానికి ప్రచారం లభించింది. ఇక అమర్నాథ్ యాత్ర ఏటా ఆషాఢమాసంలో మొదలై సాధారణంగా రాఖీ పౌర్ణమి రోజున ముగుస్తుంది.
దాదాపు 45 రోజుల పాటు యాత్ర సాగనుంది. ఈ యాత్ర చేయాలనుకునేవారు ముందుగా అమర్నాథ్ యాత్రను పర్యవేక్షించే శ్రీ అమర్నాథ్జీ ష్రైన్ బోర్డు వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. బోర్డు సూచించిన బ్యాంకులో తగిన దరఖాస్తు చేసుకుని వాటికి మీ ఆరోగ్యం మంచిగా ఉందనే వైద్య పరీక్షల నివేదికను కూడా జోడించాలి. ఆ పత్రాలన్నిటినీ అమర్నాథ్ యాత్ర అధికారికి పంపించాలి. ఆ అధికారి అంగీకరించిన తర్వాతే ఆయన సూచించిన రోజునే అమర్నాథ్ యాత్రకు ప్రవేశం లభిస్తుంది. ఒకప్పుడు అమర్నాథ్ యాత్ర కోసం ఏటా లక్షల మంది యాత్రికులు ప్రయాణమయ్యేవారు. కానీ జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతల సమస్యలు పెరిగినప్పుడల్లా యాత్రికుల సంఖ్య తగ్గుతుంది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ఆపద రాకుండా మన సైనికులు 24 గంటలు కంటికి రెప్పలా కాపలా కాస్తూనే ఉంటారు. ఇక యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా ఆకలి దప్పికలు దరిచేరకుండా పెహల్గావ్ నుంచి అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా సిద్ధంగా ఉంటాయి. పైగా సాక్షాత్తు ఆ అమరలింగేశ్వరుడు మనల్ని కాచుకునేందుకు సిద్ధంగా ఉన్నాడనేది భక్తుల నమ్మకం. ఇక అమర్నాథ్ యాత్రకు చేరుకునేందుకు 2 మార్గాలున్నాయి. మొదటి దారిలో పెహల్గావ్ నుంచి పంచతరణికి వెళ్ళి అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉండే గుహకి చేరుకుంటారు. కాస్త దూరమైనా శివుడు నడిచి వెళ్ళిన దారి కావడంతో చాలామంది యాత్రికులు ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. ఇక శ్రీనగర్ నుంచి బాల్తాల్కు చేరుకుని అక్కడి నుంచి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుహకు చేరుకోవడం మరో మార్గం. అయితే బాల్తాల్ నుంచి గుహకు చేరుకునే మార్గం చాలా కష్టంగా ఉంటుంది. ఎవరి సామాను వారే మోసుకెళ్ళాలి. అయితే యాత్ర కోసం ఇన్ని కష్టాలు పడలేం అనుకునేవారు జమ్మూ, శ్రీనగర్, పెహల్గావ్ నుంచి పంచతరణి వరకు హెలికాప్టర్లు అందుబాటులో ఉంటాయి. రక్తం గడ్డగట్టించే చలిలో కాలు జారితే మరణం చేరువయ్యే దారిలో ఎంతో శ్రమ ఊర్చి అమర్నాథ్ గుహకు చేరుకునే వారికి తగిన ఫలితం దొరుకుతుంది. దాదాపు 130 అడుగులుండే ఈ గుహలో ప్రవేశించాక కనిపించే శివలింగం జలరూపంలో ఉన్న శివుని దర్శించినంత అనుభూతినిస్తుంది. మొత్తానికి ఇన్ని అవాంతరాలు ఎదురైనా ఆ మహాశివుని దర్శించుకుని తీరాల్సిందే అంటూ అమర్నాథ్ యాత్రకు బయలుదేరతారు. ఆ అమరేశ్వరుని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు.